నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు ఏలూరు నగరంలో పలువురు అస్వస్థ గురైన కారణాలపై వైద్య బృందాలు ప్రఖ్యాత వైద్య సంస్థ నిపుణులు అధికారులతో వెలగపూడిలోని సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇప్పటివరకు సేకరించిన నమూనా ఫలితాలపై పరిస్థితిని చక్కదిద్దేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి చర్చించారు అదే విధంగా బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆలనాని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ కలెక్టర్ రేవు ముచ్చల్ రాజు తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు కల్పట్ ఆర్ నాట్ కల్పట్ అట్ ది కల్పట్ ఆస్పెక్ట్ దట్ వి హావ్ టు అస్ క్విక్లీ అస్ పాసిబుల్ వి నీడ్ టు పిన్ పాయింట్ దట్ బికాజ్ ఇఫ్ దట్ ఇస్ ఎ కల్పట్ దెన్ ఇట్ కెన్ ఎఫెక్ట్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ వి షుడ్ ఆల్సో రూల్ అవుట్ ఆల్ అదర్ బికాజ్ ఆల్ ది అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ద వైరల్ ఇటియాలజీస్ ఆర్ ఎనీ అదర్ ఏజెంట్ దట్ మైట్ హావ్ కాస్ట్ ఐ థింక్ వి కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏలూరు నగర ప్రజలను అంతుచిక్కని వింత వ్యాధి భయాందోళనకు గురి చేస్తోంది గత 5 రోజుల నుండి 580 మందికి పైగా మూర్చ వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రి పాలవుతున్నారు ఇప్పటికే శ్రీధర్ అనే వ్యక్తి మృతి చెందాడు వైద్య అధికారులు శాస్త్రవేత్తలు ఈ రోగానికి గల కారణాలు తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు సామాజిక సేవా కార్యక్రమాల్లో అతిథి లైన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని లైన్స్ జిల్లా మొదటి వైస్ గవర్నర్ దామిని రంగారావు చెప్పారు మంచిలి గ్రామంలో లైన్స్ క్లబ్ సభ్యుడు సిరిగాని నాగేశ్వరరావు 9 లక్షలతో శ్మశానంలో నిర్మించిన లైన్స్ హిందూ స్వర్గధామిని బుధవారం గ్రామ పంచాయతీ సమక్షంలో గ్రామ ప్రజలకు అంకితం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు లైన్స్ క్లబ్ అధ్యక్షురాలు కురిపల్లి సుశీల అధ్యక్షత వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామిని రంగారావు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే శాశ్వతమైన సామాజిక సేవా కార్యక్రమాలకు చేపట్టడం అభినందనీయమని అన్నారు ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో చేపట్టడానికి క్లబ్ సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు దాత లైన్ సిరగాని నాగేశ్వరరావు గారి దంపతులకు మరియు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మిత్రులారా అతిథి లైన్స్ క్లబ్ అంటే ఈ జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంది క్లబ్కి ఎప్పుడు కూడా కొంతమంది పెద్దలు ఉంటారు ఆ పెద్దల ద్వారానే ఈ యొక్క క్లబ్ ఆర్గనైజేషన్ జరుగుతుంది క్రెడిబిలిటీ కావాలి వ్యక్తికైనా వ్యవస్థకైనా సంస్థకైనా ఆ క్రెడిబిలిటీ అనేది అత్యంత ఉంది మాటిస్తే మరో తిప్పరు గత ఎన్నో సంవత్సరాలు పడి చూస్తున్నాను నేను ఒకే మాట ఒకే పాట భిన్నత్వంలో ఏకత్వం అనేక జాతులు ఉన్నారు అనేక కులాలు ఉన్నారు అనేక మతాలు ఉన్నారు ఎవరు గౌరవించారో వాడు గౌరవిస్తారు అప్పుడే ఆ సంస్థ కానీ ఏదైనా సరే సక్సెస్ఫుల్ అవ్వడానికి ఆ పారదర్శకత్వం పెద్దలు ఎప్పుడైతే ఉందో సక్సెస్ అవ్వడానికి కారణం అలాగే ఈ జిల్లాలో ఫస్ట్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్తే అది తెలియదు ఇవాళ లక్ష ఖర్చు పెడుతున్నాం అడ్మినిస్ట్రేటివ్ పరంగా మనం ఒక ఆర్సీకి అయితే 6-7 లక్షలు అవుతుంది ఒక జెర్సీకి అయితే 4-5 లక్షలు ఖర్చు పెడుతున్నాం అంతవరకే ఇటువంటి మంచి ప్రాజెక్ట్ చేయటం వల్ల కలకాలం మరి జీవితాంతం కూడా తాతలు తండ్రులు కూడా చెప్పిన ఉంటారు ఇప్పుడు అన్నవరం దేవస్థానం కట్టిన అక్కడ తెలుగు తర్వాత పూర్వీ మా పూర్వీకి కట్టిన దాన్ని వాళ్ళు కూడా చెప్పుకున్నారు ఒక మంచి కార్యక్రమం చేయాలి అది చేస్తే అది పెర్మనెంట్గా 4 కాలాల పాటు ఉండేలా ఉండి చేయాలి అటువంటిది నాగేశ్వరరావు ఎన్నుకున్నందుకు ఆయన సభాపతిని నేను
మరో ముఖ్య అతిథి తాడేపల్లిగూడెంకు చెందిన లయన్ గట్టి మాణిక్యాలరావు మాట్లాడుతూ దాత సిరిగాన నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో శ్మశాన వాటికలో దహన సంస్కారాలు జరుపుకోవడానికి రెండు బీడు పొయ్యలు శాశ్వతమైన భవనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఎందుకంటే జాతస్య మరణం ధ్రువం పుట్టినవాడు చనిపోక తప్పదు కానీ పుట్టిన తర్వాత జీవించినటువంటి జీవితమే నిజంగా అద్భుతమైంది. దానికి మన యువగా చెప్పారు సోషల్ రెస్పాన్సిబిలిటీ. మరి పూర్వం చెప్పారు వింటే భారతం వినాలి తింటే గాలి తినాలి. మరి ఇప్పుడు చూస్తే కనుక మనం పూతరేక తింటే భగవాన్ పూతరేక తినాలనేటువంటి నాందిని మంచిల గ్రామానికి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చినటువంటి ఘనత మరి భగవాన్ గారి దగ్గర. ఆయన సంపాదించుకోవడం కాదు ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి ఒక సుపుత్రుని కని ఈ సమాజానికి ఇవ్వడమే గొప్ప వరం. అటువంటి వరంలో ఒక మంచి చేయాలనేటువంటి నిరంతరం కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిరంతరం సేవ చేస్తున్నటువంటి ఒక అద్భుత సంస్థ లైన్స్ సంస్థ. అటువంటి లైన్స్ సంస్థలో ఒక మెంబర్గా ఉంటూ మరి మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇటువంటి మహత్కరమైన కార్యక్రమానికి మేము కూడా పాల్పంచినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా దాత సిరిగాని నాగేశ్వరరావు దంపతులు, సిరిగాని కృష్ణమూర్తి, మహాలక్ష్మి దంపతులను లయన్స్ క్లబ్ తరపున ఘనంగా సన్మానించారు. శ్మశాన వాటికలో మొక్కలను నాటారు. మరి 2001 నుంచి గత రెండు దశాబ్దాలుగా 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి అరుదైన సేవలు చిన్న పెద్ద తేడాలకు అందరికీ అన్ని రంగాల వారికి సేవలు అందిస్తూ తనకంటూ ముద్ర వేసుకుని మరి ఈ యొక్క క్లబ్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఒక పర్మనెంట్ ప్రాజెక్టు బిల్డింగ్ ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత అనతి కాలంలోనే దాని మీద ఫస్ట్ ఫ్లోర్ ఏర్పాటు చేసి 2వ ప్రాజెక్టుగాను అలాగే ఈ రోజున ఈ మోక్షభూమితో 3వ పర్మనెంట్ ప్రాజెక్టు కలిగిన ఒక రూరల్ ఏరియాలో ఉన్న మహత్తరమైన క్లబ్బు అతిల్ లైట్స్ క్లబ్. ఈ రోజున 47 మంది సోదర సోదరిమణులతో వారు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాలోని టాప్ 10 క్లబ్స్లో ఒక క్లబ్గా మరి సేవలు అందించడం అంటే నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ సంవత్సరం లాస్ట్ సార్ సార్ అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ తరపున శానిటైజర్ టిన్నులను అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబుజీరావు, సెక్రటరీ కొలగాని చంద్రశేఖర్, కోశాధికారి వర్ధినేడి వెంకటశివ, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు, క్లబ్ సభ్యుడు నిమ్మల సూర్యచంద్ర, ఉలుసు భాస్కర్, కరుణాకర్ చౌదరి, జడ్పీ పిఎండి ప్రసాద్, పాపారావు నాయుడు, కొరిపల్లి సత్యనారాయణ, దాసం బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
బల్లిపాడు గ్రామంలో కొత్త చెరువు గట్టుపై నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సర్వసిద్ధి వినాయక మందిరంలో బుధవారం గణపతి ప్రతిష్టాపన మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన పూజాధికారులు హోమాలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదానం జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తొలి దైవంగా వెలసిన దేవా, తొలి పూజలని అందే గణపతి. విజయములను అందించే దేవా, పాహి మాం రక్ష మాం పావన గణపతి. సిద్ధిని బుద్ధిని కూర్చే దేవా, సూరాధ్యక్షుడై పిలిచిన గణపతి. విఘ్నములను తొలగించే దేవా, పాహి మాం రక్ష మాం పావన గణపతి. ప్రణవ స్వరూప ప్రసన్న గణపతి, గణములకే అధిపతి ఓం గణపతి. సంకటముల సంధించే దేవా, పాహి మాం రక్ష మాం పావన గణపతి. గుమ్మపాడు గ్రామంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బుధవారం జగనన్న తోడు పథకంలో వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు నేలపాటి సుబ్బయ్య, పార్టీ నాయకులు వినుకొండ వెంకటేశ్వరరావు, వేగసిన ధన సత్యనారాయణ రాజు, యాళ్ల సింగ్, కలిగిపూడి కనకయ్య, అంగర నారాయణమూర్తి, ఉన్నమట్ల శ్రీను, బడెట్టి బాబ్జీ, పి రామరాజు, పి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ బల్లిపాడు శ్రీ మదన గోపాలస్వామి వారి ఆలయంలో గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్లు ధర్మూరి తాతాజీ, ఆకుల బుల్లు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు తోట వెంకటేశ్వరులు, తోట రాంబాబు, కన్నూరి దనయ్య, సొసైటీ అధ్యక్షులు లాలం తాతాజీ తదితరులు పాల్గొన్నారు. కూలీలకు జీవనాడి వంటి ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అత్తిల మండలం బలిపాడు గ్రామంలో బుధవారం వీరభద్రరావు పర్యటించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం వంటి సంక్లిష్ట పరిస్థితుల్లో గ్రామీణ కులాలకు వెన్నుదన్నుగా ఉన్న ఉపాధి చట్టం ద్వారా పనిడిగిన ప్రతి కుటుంబానికి ఏటా 210 దినాలు కల్పించాలని ఆయన కోరారు. నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెంచి పేదలు కడుపు కొట్టే కార్పొరేట్ శక్తులకు లాభాలు కట్టబెడుతుందని ఆయన విమర్శించారు. ఈ కారణంగా పేద ప్రజలు కూలీలకు ఆదాయం తగ్గి కొనుగోలు శక్తి లేక ఆర్థికంగా పలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కనీస వేతనం రోజుకి 600 రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, సుబ్బారావు, లక్ష్మి, సత్యమ, సత్యనారాయణ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. పాలూరు మాజీ సర్పంచ్ స్వర్గీయ సర్కడం అప్పారావు విగ్రహాన్ని బుధవారం పలువురు బీసీ సంఘ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులు మాట్లాడుతూ అప్పారావు గ్రామ సర్పంచ్గా, గౌర సంఘ అధ్యక్షునిగా, నీటి సంఘం ఉపాధ్యక్షునిగా, మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షునిగా పనిచేసి అందరి మన్ననలు పొందారని, ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు మక్క సూర్యనారాయణ, వరి శ్రీనివాస్, పోలవరపు సత్యనారాయణ, మాజీ సొసైటీ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణరాజు, గౌరీ సంఘం అధ్యక్షులు వరిశెట్టి గోవిందరావు, అల్లూరి సుబ్బరాజు, అల్లూరి ధనరాజు, సరకడం వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉద్యోగుల సంక్షేమం విస్మరించి నిరంకుశంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరు అన్నారు. బుధవారం బైపాస్ రోడ్డులోని స్థానిక సాయి శ్వేత హాస్పిటల్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తణుకు డివిజన్ భవన శంకుస్థాపన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సాబ్జీ చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి పిల్లి విష్ణుమూర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తొలుత చెన్నుపట్టి లక్ష్మయ్య 52వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులు ఉపాధ్యాయుల రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం సంఘాన్ని స్థాపించిన అమరజీవి చెన్నుపట్టి లక్ష్మయ్య స్ఫూర్తిగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవటానికి, సాధించిన హక్కులను కాపాడుకోవటానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ యూటీఎఫ్ మద్దతుతో ఎన్నికైన 5 ఎమ్మెల్సీలు ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ గా ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలపై బలమైన గళం వినిపించి అనేక సమస్యలు పరిష్కరించడంలో ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సాబ్జీ మాట్లాడుతూ యూటీఎఫ్ భవనాలు రాష్ట్రంలో 50 పైగా ఉద్యమ కేంద్రాలుగా విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో 100 పైబడిన సభ్యత్వంతో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా అనేక పోరాటాలు చేసి అనేక రాయితీలు సాధించిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయాలని, పిఆర్సీ నివేదికను వెంటనే ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2021 మార్చి నెలలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోవాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి జయకర్, బి గోపిమూర్తి తదితరులు పాల్గొన్నారు. తణుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, తణుకు జెడ్పీ ఉన్నత పాఠశాలకు శానిటైజర్ స్టాండ్, శానిటైజర్ టిన్ను బుధవారం వైఎస్ఆర్సీపీ తణుకు పట్టణ అధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. తణుకు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పివి రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ సప్ప బలరామకృష్ణ, కరుణాకర చౌదరి, కడియాల సూర్యనారాయణ, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ను జీతంతో ఇవ్వాలని, గత 5 హెల్త్ అలవెన్స్ బకాయిలు వెంటనే ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పీబీ ప్రతాప్ డిమాండ్ చేశారు. బుధవారం ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తణుకు డివిజన్ భవన నిర్మాణ శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వరరావులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యాల కోసం మున్సిపల్ కార్మికులు అందిస్తున్న సేవలు ఎవరూ మరుగురానివని అన్నారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కరోనా యుద్ధ యోధులుగా నిలబడిన కార్మికులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో జీవన పోరాటం సాగిస్తున్నారని అన్నారు. మున్సిపల్ కార్మికులు తమ ఆర్థిక ఇబ్బందులు, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నేటికి విధులు నిర్వహిస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదని అన్నారు. గత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల నుండి హెల్త్ అలవెన్స్ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం కార్మికులను మానసికంగా వేధిస్తుందని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని అన్నారు. సమస్యలపై అధికారులతో, ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీలాపు ఆదినారాయణ బాబు, వై మందులయ్య, పండు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.